ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా సుంగా రోషన్ నియమితులయ్యారు. చింతలపూడిలో గత 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, గ్రామాలలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదని సుంగా రోషన్ విమర్శించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. చింతలపూడిలోని అన్ని వర్గాల టీడీపీ నేతలను కలుపుకుని ముందుకు వెళ్తానంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందజేస్తారు. చింతలపూడి నియోజకవర్గానికి కొత్త రథసారథిగా అయితే సొంగా రోషన్ కుమారుడిని నియమించింది తెలుగుదేశం పార్టీ. గత 4 సంవత్సరాల నిరీక్షణ తరువాత చింతలపూడి నియోజకవర్గానికి అయితే కొత్త రథసారథిగా సొంగా రోషన్ కుమారుడు నియమితులయ్యారు. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చింతలపూడి నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జ్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ వ్యూహంతో చింతలపూడి నియోజకవర్గంలో ముందుకెళ్ళబోతున్నారు? ముందుగా రాజ్ న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దీనికి సహకరించిన చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే గత 4 సంవత్సరాలుగా కూడా రథసారథి లేదు చింతలపూడి నియోజకవర్గానికి. ఎంతోమంది హెమాహెమీలు కూడా తలపడినా కూడా మీకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? చింతలపూడికి గత 4 సంవత్సరాల నుంచి రథసారథి లేకపోయినా కూడా ఇక్కడ మనకి చాలా ఎక్స్పీరియన్స్డ్ అనుభవజ్ఞులైన మన ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ గారు ఉన్నారు, అలాగే మరి ఎక్స్ ఇన్ఛార్జ్ ఏఎంసీ మరి ముత్తారెడ్డి గారు ఉన్నారు, అలాగే మనకి ఇక్కడ అబ్జర్వర్ కోలనాగేశ్వరరావు గారు, ఇట్లాగా చాలామంది కూడా చింతలపూడి నియోజకవర్గానికి టైం టు టైం ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. మరి అట్లాగే ఇంకా మిగతా పెద్ద నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు, కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడ్డా కూడా ఎక్కడ కూడా పార్టీకి ఇబ్బంది లేకుండా ఇప్పటిదాకా నడిపించుకుని తీసుకుని వచ్చారు. మరి నా మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మరి స్థానికునైన నన్ను, మరి ధర్మాజగూడెం లింగపాలెం మండలం చెందిన నన్ను మరి ఎన్నుకోవడం జరిగింది. మరి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిదీ కూడా నేను అన్ని రకాలుగా నేను అందరికీ సహకరిస్తాను, అలాగే ఎప్పుడు అందుబాటులో ఉంటాను. తెలుగుదేశం పార్టీ గెలుపుకి అందరం కూడా కలిసి కృషి చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మార్చారు. అధికార పార్టీ అయితే 175కి 175 గెలుస్తూ ఉంటున్నారు, అది సాధ్యమే అంటారా? మనము వైసీపీ కానీ జగన్ గారిది చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ కానీ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఒక విధ్వంసకరమైన విధానంతో వెళుతున్నారు. మరి వ్యవస్థలపై దాడులు, అలాగే మరి ప్రజాస్వామ్యంపై దాడులు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మీద దాడులు, అలాగే మొన్న చూస్తే మరి ఏబిఎన్ రిపోర్టర్ పైన మరి భౌతిక దాడులు చేసి చాలా గాయపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకము, అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు కూడా కొంతమందికి ఇచ్చి మరి దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ మాటల కంటే చేతలు చేసే పార్టీ. మరి చంద్రబాబు నాయుడు గారికి అటు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి. మరి ఆయన మరి ఒక సైబరాబాద్ నిర్మించారు, దానివల్ల ఎంతోమంది ఈరోజు మా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో మంచి పేరును ప్రతిష్టను సంపాదించుకున్నారు. చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రణాళికతో, చింతలపూడి నియోజకవర్గానికి ఏ అవసరాలతో తీరుస్తానని చెప్పి ఏ హామీలతో ముందుకెళ్ళబోతున్నారు? మొన్న రాకదలిరా మీటింగ్ కనుక బహిరంగ సభగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి విషయంలో చాలా ఆసక్తికరమైన మరి వాగ్దానాలు చేయడం జరిగింది. మన చింతలపూడి సంబంధించిన ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయం ఫినిష్ చేసే విషయంలో కానివ్వండి, పామ్ ఆయిల్ విషయంలో కానివ్వండి, అలాగే మామిడి తోటల R&D విషయంలో కానివ్వండి, మరి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసి చింతలపూడికి ఒక మంచి ఒక అభివృద్ధి తీసుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. మరి నాకు ప్రజలు అందరూ ఆశీర్వదించి నాకు నన్ను గనక అక్కడ అసెంబ్లీలో కూర్చోబెడితే నేను ప్రతిదీ కూడా మరి అందరితోటి మంచి సంబంధాలు పెంచుకొని
చింతలపూడికి మరి నిధులు తీసుకురావడం కానివ్వండి, చింతలపూడి అభివృద్ధికి నేను ప్రతి నిమిషం కష్టపడి నేను చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలనుకుంటున్నాను. చూసినట్లయితే చింతలపూడి అంటే గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, ఆ గ్రూప్ రాజకీయాలను ఏ విధంగా తట్టుకుని ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు అంటే అండి, మన ఫ్యామిలీలో కూడా అన్న అంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, అక్క చెల్లెల మధ్యలో ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే విభేదాలు తప్పించి ఏది కూడా పార్టీకి నష్టం అయ్యే మాత్రం కాదు. ఎందుకంటే నేను ప్రతిరోజు చూస్తున్నాను, గ్రామస్థాయి నుంచి కానివ్వండి లేకపోతే కార్యకర్తలు కానివ్వండి, అదే కసి అదే పౌరుషం, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని ఖచ్చితంగా ఉన్నారు తప్పించి ఈ విభేదాలు గ్రూప్స్ అన్నీ కూడా ఏంటంటే ఇవి ఇంటర్నల్ సంబంధించినవి, అవి పెద్ద విషయం కూడా కాదు. తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను కాబట్టి అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జిగా పదవి ఇచ్చారు, చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేసి తెలుగుదేశం పార్టీకి కానుగ్గా ఇస్తానని కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్ చింతలపూడి నియోజకవర్గం నుంచి.